తెరపకురా చెడేవన్నటువంటి సామెత అమెరికాని బాగా నిరూపిస్తోంది పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం దానికి అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం అనేటువంటి విషయం ప్రపంచం మొత్తాన్ని తాకుతోంది దేనివల్ల అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో కరోనా టైంలో ఇంత సంక్షోభం ఫేస్ చేయలేదు ప్రపంచం ఉద్యోగాలపైన ఉపాధి కోల్పోయినటువంటి మాట వాస్తవం కానీ ధరల పెరుగుదల సంక్షోభం లేదు అందువల్లనే బ్రతకగలిగారు ధ్యానం కానీ ఇప్పుడు సంపాదించుకుంటుంటే వచ్చిన సంపాదన అంతా పెరిగిన ధరలకే ఖర్చు పెట్టుకుంటుంటే దానికి తోడు అదనంగా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయిపోతున్నాయి ఇంకెక్కడి నుంచి మిగిల్చుకుంటారు మధ్యతరగతి తరగతి ఆడిపోతున్నారు పేద అల్లాడిపోతున్నారు అలాంటి ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే అహంకారం ఆధిపత్య ధోరణతో అమెరికా యూరోపియన్ నాటో దేశాలు ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీద ఉసుగొలిపి రష్యా వెళ్ళి యుద్ధం చేస్తుంటే వీళ్ళందరూ చోద్యం చూస్తూ నిత్యం ఆ యుద్ధం కొనసాగించాలని కోరుకోవడం వలన జరుగుతున్న దాని ఫలితం ఇప్పుడు అమెరికాను కూడా చుట్టుముట్టింది భారత్ కంటే ఎక్కువ ధరల పెరుగుదల అక్కడ తాజాగా నమోదైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత అత్యంత అతిపెద్ద ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది అమెరికా ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి చేరింది ధరల పెరుగుదల రేటు భారత్లో ఆరుంది మొన్నటి దాకా ఏడున్నరకెళ్ళి ఇప్పుడు ఆరు దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఆరు ఆరు పాయింట్ ఐదు ఉంది ఇప్పుడు అమెరికాది వచ్చి ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి చేరుకోవడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం